నమస్కారం. హెలప్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం. జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తొడవడమే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం. దెందులూరు ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి స్పష్టం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ యాప్ మహిళకు అభయహస్తం. ఏలూరు డిఎస్పీ ఓ దిలీప్ కిరణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులోపు విద్యా సంస్థల్లో నాడు నేడు పెండింగ్ పనులు పూర్తికి సీఎం ఆదేశించారు. ఈ నెల 15 నుంచి ఆగస్టు 15 వరకు బుక్స్ పై ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎం చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. నూతన విద్యా విధానాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తుందని చెప్పారు. దీనివల్ల ఏ స్కూలు మూతపడదని, ఏ ఉపాధ్యాయుడి పోస్టు తగ్గదని సురేష్ వివరించారు. 2 ఏళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదులను నిర్మిస్తామని చెప్పారు. ఇంటర్ విద్యార్థులకు 70% ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కులు, 10వ తరగతి నుంచి 30% మార్కులు కేటాయిస్తామన్నారు. ఈ నెలాఖరులోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో విద్యాశాఖ మీద సమీక్ష సమావేశం జరిగింది. అనేక అంశాలు, ముఖ్యంగా మనబడి నాడు నేడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి కార్యక్రమం మీద ఎప్పటిలాగే మళ్ళా ప్రతి అంశం మీద ప్రత్యేకంగా మరి సమీక్షించుకొని ఆగస్ట్ లోపల ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో, ఇంకా ముఖ్యంగా ఈ యొక్క వాల్ ఆర్ట్స్ కానివ్వండి, పెయింటింగ్ వర్క్ కానివ్వండి, వాటిని పూర్తి చేసుకోవాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ యొక్క ఉపాధ్యాయులు మరి పాఠశాలకు వస్తున్న నేపథ్యంలో జూలై 15 నుంచి ఆగస్ట్ 15 మధ్య వరకు ఈ యొక్క నెల రోజులు ప్రిపరేటరీ క్లాసెస్ కింద వర్క్ బుక్స్ను తయారు చేయడం జరిగింది. ఈ వర్క్ బుక్స్ ద్వారా మరి పై తరగతులకు ప్రమోట్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఈ వీటి ద్వారా ఈ యొక్క ప్రిపేర్డ్నెస్, స్కూల్ ప్రిపేర్డ్నెస్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా 1 నెల పాటు నిర్వహించుకోవడం జరుగుతుంది. వీటి తర్వాత ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ నాడు నేడు స్కూల్స్ అన్నీ పూర్తి స్థాయిలో మరి ఆగస్ట్ 15 లోపల స్కూల్ రీఓపెనింగ్ లోపల పూర్తి చేసుకొని, అట్లాగే ఫేజ్ 2 నాడు నేడు అవి కూడా సుమారు 16,000 స్కూళ్ళు 4,400 కోట్ల రూపాయలతోటి చేపడుతున్నటువంటి క్రమంలో వాటిని కూడా ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక పూర్వ ప్రాథమిక విద్య గురించి మరి మహిళా మరియు స్త్రీ సంక్షేమ శాఖతోటి సమన్వయంగా మరి పనిచేసుకుంటూ ఈ యొక్క అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మరి ప్రాథమిక పాఠశాలల్లో కో లొకేట్ అయినవి లేకపోతే అడ్జసెంట్గా ఉన్నవి, వాటిని తీసుకొని ఏ విధంగా ఫౌండేషన్ స్కూల్స్ను మ్యాపింగ్ చేయాలనే అంశం మీద మరి డీటెయిల్డ్గా డిస్కషన్ చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో 2 సంవత్సరాల కాలంలో సుమారు 5,000 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క అంగన్వాడీ సెంటర్స్ను మరి ప్రీ ప్రైమరీ పాఠశాలగా కన్వర్ట్ చేసే దిశలో ఒక కార్యక్రమాన్ని మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు సమీక్షించి మరి దాన్ని టేకప్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో రాబోయే 2 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థకు మరి ఒక మహర్దశ పట్టే మరి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క విద్యార్థులకు ఈ యొక్క వసతులతో పాటు ఈ యొక్క ఏవైతే మౌలిక వసతులలో నాణ్యత ప్రమాణాలు పెంచుతూ నాడు నేడు కార్యక్రమాలు చేస్తున్నామో వాటితో పాటు మరి బోధన ప్రమాణాలు పెంచుతూ మరి అట్లాగే పాఠశాలలో మరి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం విద్యార్థులు 5వ తరగతి వరకు వచ్చినా కూడా మరి ఇంకా రాయడం చదవడం కూడా పూర్తిగా రాని పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి అలాంటివి మరి తిరిగి పునరావృతం కాకుండా ఒక నాణ్యమైన అంటే ఫౌండేషనల్ ఎడ్యుకేషన్, మరి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ECC ఏదైతే నూతన జాతీయ విద్యా విధానంలో చెప్పడం జరిగిందో దాన్ని
తూచా తప్పకుండా అమలు చేసే దిశలో ఈ యొక్క స్కూల్స్ను బలోపేతం చేయాలని ఈ యొక్క ఫౌండేషన్ స్కూల్స్తో పాటు అంటే ఫౌండేషన్ స్కూల్స్ ఎక్కడైతే అంగన్వాడీ సెంటర్స్ తోటి మిళితమై ఈరోజు మనం టేకప్ చేస్తున్నామో ఎల్కేజీ యూకేజీ ప్రీ ఫస్ట్ క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాసు ఈ అదనంగా మూడో తరగతి నుంచి ఇవి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లేకపోతే హై స్కూల్స్లో మరి ఈరోజు మరి విలీనం చేస్తున్న పరిస్థితుల్లో ప్రధానంగా ఇక్కడ గమనించాల్సింది ఈ యొక్క అపోహలు ఏవైతే ఉన్నాయో ఈ ఉపాధ్యాయ పోస్టులు మరి పోతాయి స్కూళ్ళు మూతపడతాయని దయచేసి వీటి మీద చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు సమీక్ష సమావేశంలో కూడా ఏ ఒక్క స్కూల్ కూడా మూతపడదు, ఏ ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఈరోజు మరి ఆ యొక్క రిటర్న్స్ కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది టీపీఆర్ అనేది ఒక శాస్త్రీయంగా మరి ఈరోజు డెవలప్ చేసినటువంటి ఒక పారామీటర్ టీచర్ పీపుల్స్ రేషియోని. దీని ప్రకారం ఉపాధ్యాయ మరి పోస్టులు కానివ్వండి లేకపోతే ఉపాధ్యాయుల సంఖ్య కానివ్వండి నిర్ధారణ జరుగుతుంది. కాబట్టి దాని పరంగానే రేపు రాబోయే రోజుల్లో కూడా ఏమైనా మన ఖాళీలు ఉన్నా కూడా ఇంకా వేరే విషయాలు ఏమైనా ఉన్నా కూడా దాని ఆధారంగానే ముందుకు పోవాల్సి వస్తుంది. కానీ ఈ యొక్క ఫౌండేషన్ స్కూల్స్ లేకపోతే NEP 2020 ద్వారా మరి అది ప్రభావితం కావనే అంశాన్ని నేను పదే పదే మళ్ళీ ఒకసారి ఈరోజు ముఖ్యమంత్రి గారు సమీక్షలో మరి చెప్పడం ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వీటిని రాబోయే మరి 2 సంవత్సరాల కాలంలో ఈ ఫౌండేషన్ స్కూల్స్కు కావాల్సినటువంటి అదనపు తరగతి గదులు కానివ్వండి, అట్లాగే ఈ అప్పర్ ప్రైమరీ ప్రాథమిక పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాల అట్లాగే ఉన్నత పాఠశాలలో అదనపు తరగతులు కానివ్వండి, ఈ గదులు ఇవన్నింటినీ కూడా టేకప్ చేయాలని చెప్పి ఈ 10 అంశాలతో నాడు నేడుతో పాటు అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని కూడా చేపట్టాలని చెప్పి రాబోయే 2 సంవత్సరాల్లో సుమారు 16,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంటర్మీడియట్ మార్కుల గురించి కూడా 30% వెయిటేజీ 10th క్లాస్ మార్క్స్కు, ఒక 70% వెయిటేజీ మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్క్స్కు మరి తీసుకుంటూ మరి కమిటీ రికమెండేషన్ చేసిన విషయాన్ని కూడా మరి థ్యూరీ మార్క్స్ సంబంధించి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రాక్టికల్స్ కూడా ఏవైతే మనం ప్రాక్టికల్ నిర్వహించుకోవడం జరిగిందో ప్రాక్టికల్స్లో మరి యాక్చువల్స్ వచ్చిన మార్కులను కూడా జోడిస్తూ మరి మార్కులను మరి ఈరోజు ప్రకటించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే అందుకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అవి ఇంకా ఇష్యూ చేయలేదు, అడ్మిషన్స్ కూడా ఏదైనా ఈ సుప్రీంకోర్టు వారి ఉత్తర్వులకు లోబడి మరి జూలై 31 లోపల ఈ యొక్క మార్క్స్ మెమో ఇవ్వాలని చెప్పి కమిటీ ఒకటి వేసుకొని కమిటీ సూచనలతోటి ఈ యొక్క మార్క్స్ మెమో ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారమే ఆ టైం లోపలే ఇంకా ముందుగానే ఈ యొక్క మార్క్స్ మెమోని ఇవ్వడం జరుగుతుంది. ఇక స్కూల్స్ ముఖ్యంగా ఏదైతే ఉన్నాయో వాటికి త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తున్న నేపథ్యంలో 12th నుంచి మేము చెప్తున్నాం కాబట్టి ఆన్లైన్ క్లాస్ వరకు ఉంది. ఎందుకంటే ఆన్లైన్ విద్యా సంవత్సరాన్ని కోల్పోకూడదు అనే ఆలోచనతో మరి ఇంటర్మీడియట్ నుంచి కూడా ఈ యొక్క స్టూడియోస్ ఏవైతే ఉన్నాయో మాకు ఇప్పటికే ఉన్నటువంటి స్టూడియోస్ను వినియోగించుకుంటూ ఆన్లైన్ క్లాస్ వరకు ఒక 1 మంత్ వరకు మరి ఇవన్నీ నిర్వహించుకోవడానికి మరి ఏర్పాటు చేస్తూ మరి స్కూళ్ళను కూడా సంసిద్ధత కాలేజెస్ను కూడా సంసిద్ధత తోటి మరి రెడీగా ఉండాలని చెప్పి కూడా వారికి కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాతనే మరి ఎవరైనా కూడా స్కూల్స్ రీఓపెన్ కాలేజెస్ స్కూల్స్ రీఓపెనింగ్ 16th నుంచి అనుకుంటున్నాం, ఆగస్ట్ 16 నుంచి స్కూల్స్ రీఓపెన్ చేయడానికి మరి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఆన్లైన్ క్లాస్ వర్క్ అనేది కేవలం ప్రిపరేటరీ వర్క్. ఎందుకంటే ఈ కరోనా ఉన్న నేపథ్యంలో భౌతికంగా కాలేజీలు నిర్వహించలేని పరిస్థితుల్లో విలువైన సమయం వృధా కాకూడదనే ఆలోచనతో మెడికల్ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇచ్చేంత వరకు అంటే స్కూల్స్ కాలేజీస్ ఎప్పుడు లోపల మరి రీఓపెన్ చేయాలని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తారు కాబట్టి అప్పటి వరకు ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో స్కూళ్ళు హై స్కూల్స్కు ఈ యొక్క వర్క్ బుక్స్ తోటి అట్లాగే జూనియర్ కాలేజెస్కు ఆన్లైన్ క్లాస్ వర్క్ తోటి మరి ఈ యొక్క టీచింగ్ లెర్నింగ్ మరి మెథడాలజీని ఫాలో కావాలని చెప్పి మరి ఒక సిద్ధాంతపరంగా ఒక నిర్ణయం తీసుకోవడం చెప్పండి. జూలై ఇంటర్మీడియట్ వరకు జూలై 12 నుంచి మరి ఈ స్కూల్ వర్క్ బుక్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్ వాళ్ళకి అది జూలై 15 టు ఆగస్ట్ 15 వరకు 1 మంత్ వరకు వర్క్ బుక్స్ తోటి ఈ ప్రిపరేటరీ క్లాస్ వర్క్ ఒకటి నిర్వహించుకోవడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో గ్రామ దీప్ స్వచ్ఛంద సమస్య సేవలు అభినందనీయమని దెందులూరు ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి అన్నారు. ఏలూరు మండలం మల్కాపురం గ్రామం వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాలగూడెం నుంచి కొవ్వలి గ్రామం వరకు పర్యావరణాన్ని రక్షించే కార్యక్రమంలో భాగంగా సుమారు 100 మొక్కలను రోడ్లకు ఇరువైపులా నాటే కార్యక్రమాన్ని
ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి ప్రారంభించారు. మల్కాపురం గ్రామం వద్ద కలప వృక్షం, చింత, నేరేడు, మర్రి వంటి మొక్కలను గ్రామదీప్ సంస్థ ఆధ్వర్యంలో నాటడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో 33% భూభాగంలో మొక్క నాటాలనే ఉద్దేశంతో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. సుమారు 20 కోట్ల మొక్కలు నాటేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని, దెందులూరు నియోజకవర్గంలో కూడా రేపటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో పాలగూడెం నుంచి కోవలు వెళ్లే దారిలో ఈరోజు గ్రామదీప్ స్వచ్ఛంద సంస్థ వారు ఎంతోమంది డోనార్స్ని ప్రోత్సహించి ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం, ఈరోజు ఈ రోడ్డు వెంబడి కూడా 100 మొక్కలు నాటే కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగనన్న పచ్చ తోరణం అనే ఒక కార్యక్రమాన్ని చేయాలి, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33% భూభాగంలో గ్రీన్గా తయారు చేసే విధంగా మనం చేయాలి అని చెప్పి 20 కోట్ల మొక్కల్ని నాటే కార్యక్రమం మనం అన్ని చోట్ల కూడా పెద్దగా చేయాలని నిన్న కూడా రివ్యూ మీటింగ్లో ఆయన చెప్పటం, ఈరోజు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఈ కరోనా మహమ్మారి వచ్చాక మనందరము కూడా బాధ్యతతో ఎక్కడికక్కడ కూడా చక్కటి మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి ఈరోజు గ్రామదీప్ స్వచ్ఛంద సంస్థ మనోహరి గారు, వారి సభ్యులు, అదేవిధంగా మా పాలగూడెం సర్పంచ్ గారు, కొవ్వలి సర్పంచ్ గారు, మా ఏఎంసీ చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు, ఇంకా చాటపూరు, అదేవిధంగా పోతునూరు సర్పంచ్ గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడ పాల్గొనటం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది అతి ముఖ్యమైన కార్యక్రమం, ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో చేయాలని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి యొక్క ఆశీస్సులు, ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాం. తప్పకుండా రేపటి నుంచి చేయబోయే కార్యక్రమాల్లో ఒక జగనన్న కార్యక్రమం రేపటి నుంచి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం బెంగళూరు నియోజకవర్గంలో చేయబోతూ ఉన్నాం. దాని గురించి రేపు డీటెయిల్స్ అంతా కూడా ప్రకటిస్తాం. దాంట్లో కూడా ప్రతిరోజు కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా యాడ్ చేయబోతున్నాం. తప్పకుండా ఈ బెంగళూరు నియోజకవర్గంలో 33% మొత్తం కూడా గ్రీన్గా ఉండేటట్టుగా ముఖ్యమంత్రి గారి ఆశయాలని అనుగుణంగా చేస్తాము అని చెప్పి కూడా మీకు మరొకసారి తెలుపుతున్నాను. ఈరోజు చాలా విశిష్టమైనటువంటి మొక్కలను కూడా ఇక్కడికి తీసుకురావటం ఒక ప్రత్యేకమైనది. ఈరోజు మనం చూస్తే ఏదో మొక్కలు కల్పవృక్షం, ఎంతో పురాణాల్లో కానీ మనందరం కూడా వింటూ ఉంటాం కల్పవృక్షం అని చెప్పి, ఎంతో పవిత్రమైన కల్పవృక్షాన్ని ఈరోజు మన హైవే పక్కనే కల్పవృక్షాన్ని కూడా నాటడం చాలా సంతోషకరంగా ఉంది అని చెప్పి, అదేవిధంగా ఇంకా అనేకటువంటి విప్ప, మర్రి, రావి, ఇటువంటి చింత, మేరుడు, ఇటువంటి చాలా విశిష్టమైనటువంటి మొక్కలను కూడా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ నాటడం వలన ప్రజలకు, అదేవిధంగా ముఖ్యంగా చిన్నారులందరికీ కూడా ఇంకా మంచిగా చైతన్యవంతులు అవుతారు ఈ మొక్కలన్నిటి గురించి కూడా భావిస్తున్నాం. తప్పకుండా వీటిని సంరక్షించే బాధ్యత కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీలకి అప్పచెప్పడం సంతోషకరం. ఈరోజు పాలగూడెం సర్పంచ్ గారు, కోవల సర్పంచ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈరోజు మొక్కల్ని సంరక్షించే బాధ్యత కూడా గ్రామాన్ని పంచాయతీలకు ముఖ్యమంత్రి గారు అప్పచెప్పారు కాబట్టి తప్పకుండా ఈ మొక్కల్ని పరిరక్షించి చక్కగా వీటిని అన్ని విధాలు కూడా వీటన్నింటినీ కూడా చూసుకునే విధంగా వాళ్ళకి చేయాలి అని చెప్పి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటే చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి ఇక్కడ ఈరోజు ప్రత్యేకంగా డోనర్స్ ఐ థింక్ శ్రీకాంత్ గారు అనుకుంటా, శ్రీకాంత్ గారు అండి, శ్రీకాంత్ గారు, డాక్టర్ శ్రీకాంత్ మొన్న వెంటిలేటర్స్ కూడా ఇచ్చారు ఆయన ఒక 2 లక్షల రూపాయలు, పెద్ద ఆవిడ ఇందాక వచ్చారు ఆవిడ కూడా 25 రూపాయలు, ఇలా అందరూ అనేక మంది డోనర్స్ వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరింత మంది డోనర్స్ ముందుకు రావాలి, తప్పకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈ మొక్కల నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళలకు అభయహస్తం దిశ యాప్ను గుర్తించి ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామని డీఎస్పీ దిలీప్ కిరణ్ అన్నారు. 2వ పట్టణ పరిధిలోని డీమార్ట్ షాపింగ్ మాల్ వద్ద పనిచేస్తున్న మహిళా సిబ్బందికి దిశ యాప్ గురించి తెలియజేసి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. ఏలూరు టూటౌన్ అనేక ప్రాంతాలలో దిశ యాప్ను డౌన్లోడ్ చేయించి దిశ యాప్ వల్ల మహిళలకు, బాలికలకు కలిగే ఉపయోగాలను గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు టూటౌన్ సిఐ బోనం ఆదిప్రసాద్,
ఎస్ఐ ఎన్ఆర్ కిషోర్ బాబు, మహిళా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో ఈ రోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి డిమార్ట్ ఏదైతే ఉందో డిమార్ట్ లో ఈ దిశ యాప్ డౌన్లోడింగ్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఈ మహిళా భద్రత కోసం స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసినటువంటి దిశ యాప్ సంబంధించి ఈ డౌన్లోడ్స్ కి ఈ రోజు డిమార్ట్ లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ మహిళా భద్రత కోసం మన రాష్ట్ర డీజీపీ గారు శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ గారు, అదేవిధంగా మన వెస్ట్ గోదావరి ఎస్పీ గారు శ్రీ నారాయణ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి తెలుసు వారందరికీ కూడా నిర్దేశాలు జారీ చేయడంతో ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఈ మహిళా భద్రత కోసం ఈ అన్ని ఫీచర్స్ ఉన్నటువంటి యాప్, ట్రాకింగ్ ట్రయల్, అదేవిధంగా హ్యాండ్ గెస్టర్స్, అదేవిధంగా ఎస్ఓఎస్, అదేవిధంగా ఎమర్జెన్సీ ఫోన్ కాంటాక్ట్ నెంబర్స్ ఈ మహిళా భద్రత కోసం పెట్టడం జరిగింది. ఆ దిశ యాప్ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కరితో డౌన్లోడ్ చేయించే విధంగా ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దాంతో పాటు ఈ డిమార్ట్ చేసినటువంటి మన టూ టౌన్ పోలీస్ గారు, సిఐ గారు ఆదిశ్రీ గారు, అదేవిధంగా ఎస్ఐసి నాగబాబు అండ్ కిషోర్ బాబు మరియు ఉమెన్ కానిస్టేబుల్స్, అదేవిధంగా మహిళా పోలీసులు ప్రతి ఒక్కరు వాలంటీర్స్తో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ దిశ యాప్ కోసం అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి ఈ సేఫ్టీ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని మహిళా భద్రత కోసం పడతారని చూస్తున్నాం. థ్యాంక్ యూ. జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజలు కన్నీళ్లు తుడవడమే అని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పవన్ కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. నంద్యాలకు చెందిన సోమశేఖర్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్కు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ, కరోనా విపత్తులో తొలి రెండో దశలో దేశంలో లక్షల మంది చనిపోయారు. జన సైనికులు, వారి కుటుంబ సభ్యులు, నా సన్నిహితులు, బంధువులు, చాలా మందిని కోల్పోయాను. జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తొడవడమే అని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విపత్తులో చనిపోయిన ప్రతి ఒక్కరికి జనసేన తరపున నివాళులు, ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టడానికి జనసేన కృషి చేస్తుందని, అందరి అభిమానం నాయకుల అండదండలతో పార్టీ నిలబడింది, పార్టీ బీమా పథకానికి నేను 1 కోటి రూపాయలు ఇచ్చానని, అందరూ తమ వంతు సహకారం అందిస్తున్నారని పవన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఎగువ నుండి వస్తున్న ప్రవాహాలతో నీటిమట్టం పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఫీల్ ఛానల్ ద్వారా ప్రాజెక్టు అన్ని గేట్ల గుండా బయటకు వస్తున్న నీరు దిగువకు విడుదల చేశారు. గడిచిన వారం రోజులుగా మంజంలోని నిర్వాసిత 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అప్రోచ్ ఛానల్ వెంబడి గట్టు ప్రవాహానికి పాక్షికంగా ధ్వంసం అయ్యి నీట మునిగిపోయింది. ఏలూరు నగరంలోని తంగిలిముడి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద విదేశాలకు వెళ్లే ఉద్యోగులు మరియు విద్యార్థులకు వైద్య సిబ్బంది బ్యాక్ సెలక్షన్ కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా విదేశాలకు వెళ్లే వారికి సుమారు 750 డోసులు అందుబాటులో ఉన్నాయని వైద్య అధికారి ప్రసాద్ నాయక్ తెలిపారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని, అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచిస్తూ ఉన్నారు. విదేశాలకు వెళ్లే వారితో పాటు ఏలూరు చుట్టుపక్కల వారికి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, 45 సంవత్సరాలు దాటిన వారికి 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న తల్లులకు కరోనా ఫ్రంట్ లైన్స్ వర్కర్స్ కు వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని తెలిపారు. తంగిలిముడి అర్బన్ హెల్త్ సెంటర్ లో విదేశాలకి వెళ్లే వాళ్ళకి కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ జరుగుతుందండి. ఇది గత 20 రోజుల నుంచి కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. కావున అభ్యర్థులందరూ విదేశాలకు వెళ్ళే వాళ్ళందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందే కోరుకుంటున్నాను. ఇది పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అది మొదటి డోస్ అయినా రెండో డోస్ అయినా ఏ డోస్ అయినా వ్యాక్సినేషన్ జరుగుతుందండి. దీంతో పాటు విదేశాలకు వెళ్ళే వాళ్ళతో పాటు 45 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి, పాలిచ్చే తల్లులకి, వాళ్ళు కూడా వేయడం జరుగుతుందండి. సో కావున జనాలు అందరూ వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందే కోరుకుంటున్నాను. ఈ కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ అనే వ్యాక్సినేషన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు. జనాలందరూ భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది చాలా సేఫెస్ట్ వ్యాక్సినేషన్ అండి. వ్యాక్సిన్ వేసుకున్న ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్న వితిన్ 28 డేస్ తర్వాత సెకండ్ డోస్ వేయించుకోవాలి అండి. విదేశాలకు వెళ్ళే వాళ్ళు 45 ఇయర్స్ అయితే 84 డేస్ కంపల్సరీగా ఆగాల్సిందే. ఇది వేయించుకున్న ఫస్ట్ డోస్ వేయించుకున్న వాళ్ళకి వితిన్ 4 అవర్స్కి వ్యాక్సినేషన్ వేయించుకున్నట్టు మెసేజ్ వస్తుందండి. వాళ్ళ వ్యాక్సినేషన్కి ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి మెసేజ్ వస్తుందండి. దానికి కూడా ఒక వ్యాక్సినేషన్ టూ అని జస్ట్ డన్ అని ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ను క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ వస్తుందండి. ఆ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్తో మన ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ ట్రావెల్ చేయవచ్చండి.
సో కావున నగర ప్రజలందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సింది కోరుకుంటున్నాను. డిప్యూటీ సీఎం ఆలనాని ఆశీస్సులతో ఏలూరు టౌన్ రైతుల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ దాసరి రమేష్ అయ్యారు. ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా ఏలూరు నగర అధ్యక్షులు బద్దాని శ్రీనివాస్ పాల్గొని దాసరి రమేష్ ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు శ్రీ పట్టకర్ల రామ్మోహన్, ఎంఆర్డి బలరాం, శ్రీమతి పిల్లంగొల లక్ష్మి, నిరుసు చిరంజీవి, కంచెల రామకృష్ణ, ఎం సదానందం తదితరులు పాల్గొని దాసరి రమేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అటువంటి దాస రమేష్ గారికి సహకార బ్యాంక్ చైర్మన్ గా మరి నియమించడం మనందరికీ ఆనందదాయకం. మరి రమేష్ గారి గురించి మరి చెప్పాల్సిన పరిస్థితి వస్తే కనుక మరి ఎన్నో సంవత్సరాల నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి నానిగారి వెంటనే ఉండి మరి ఆయన తండ్రి అయినటువంటి గంగరాజు గారి నాయకు నుంచి కూడా మరి నానిగారు అడుగు ద్వారా నడుచుకుంటూ మరి ప్రతి పని కూడా మన పార్టీ ఆయన బాధ్యత ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యతని మరి సక్సెస్ఫుల్ గా చేసిన కుటుంబం దాసరి వారి కుటుంబం. మరి ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మన దాస రమేష్ గారు. మరి ఈ రోజు రమేష్ గారికి మరి ఇతని గౌరవప్రదమైన పదవి మరి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే డిప్యూటీ సీఎం గారు చేయడానికి ఆశిస్తుంటూ రావడం మన పార్టీకే కాకుండా ఏలూరులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. మరి రమేష్ గారు మరి నాకు కానీ రమేష్ గారికి ఉన్న సంబంధం 2005 నుంచి మొదలైంది. మరి అప్పట్లో మరి నేను పార్టీలోకి మన వైఎస్ఆర్ మన కాంగ్రెస్ పార్టీ నాని గారి హయాంలో వచ్చినప్పుడు మరి దాస రమేష్ గారు బ్లాక్మన్ అధ్యక్షులుగా మరి ఉన్నప్పుడు మరి ఆయన ప్రతి పని మరి పార్టీకి సంబంధించిన విషయాల్లో మరి ఏ బాధ్యత ఒక చెప్పిన నేను ప్రతిదీ కూడా ఆయన చెప్పినట్లుగా నేను చేసేవాడిని బ్లాక్మన్ అధ్యక్షులుగా ఉన్న ఇప్పుడు రమేష్ గారు ఉన్నప్పుడు. మరి అట్లాగే మరి ఎన్నో పనులు మరి పార్టీ కోసం మరి మంటంలో కానీ కుటుంబంలో కానీ ఆయన తెలుగు వ్యక్తులు ఎవరు లేరు. మరి ఆయన కూడా ప్రతి యొక్క ఎలక్షన్ సమయంలో కీలక పాత్ర వహించి మరి మన పార్టీ శ్రేణుల్ని ఏకపాటిగా తీసుకొచ్చే విషయంలో ప్రతి బిరుదుకు వెళ్ళి మేమందరం కూడా ఆ యొక్క నాయకుల్ని కార్యకర్తల్ని కూర్చోబెట్టి మరి పార్టీ బలోపేతం కోసం పార్టీ గెలుపు కోసం మరి పనిచేసే విషయంలో మరి రమేష్ గారు ఎప్పుడు కూడా మరి మా పక్కనే ఉండేవాళ్ళు. మరి మేము కూడా ఆయన సలహాలు తీసుకొని మరి ఆ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేయడానికి మాకు మంచి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి గతంలో జరిగిన మరి మన పార్టీ ఎలక్షన్ లో కూడా మరి నానిగారి ఎలక్షన్ కూడా మరి పాదయాత్ర విషయం పాదయాత్ర చేసినప్పుడు కానీ మరి ఎలక్షన్ క్యాంపెయిన్ లో ప్రతి బిరుదుల్లో మీటింగ్ పెట్టేటప్పుడు కానీ మరి రమేష్ గారు ప్రతి బిరుదుకి విచ్చేసి మరి ఆయన సూచనల మేరకు ఆయన సలహా మేరకు మేమందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా మరి ఒక ఒక పాటి మీద ఉండి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రతి బిరుదుల్లో ఉన్న ఆ యొక్క పార్టీ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేసి నానిగారిని మెప్పించడం జరిగింది. మరి ఈ రోజున ఇంత గౌరవప్రదమైన పదవి మరి ఆ భగవంతుడు ఆశిస్తూ రావడం మా అందరికీ చాలా ఆనందకరమైన విషయం. మరి రమేష్ గారు ఇంకా ఇక్కడ ఉన్న మన చుట్టుపక్కల ఉన్న రైతులకి మరి రుణాలు ఇప్పించే విషయంలో పూర్తి పాజిట్ తీసుకుంటారు. మరి మాకు నమ్మకం ఉంది మరి అర్హులైన ప్రతి రైతు కూడా రుణాలు ఇప్పించే బాధ్యత మరి మరి రమేష్ గారు తీసుకుంటారని తెలియజేస్తూ మరి మరి మరొక్క వీరికి ముందు ముందు మంచి పదవులు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఉన్నతమైన పదవులోకి అధిష్టించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. పోలవరం నిర్వాసితులకు పూర్తి పరిహారం చెల్లించాకే వారిని తరలించాలని, నిర్వాసితుల ఉద్యమంపై ప్రభుత్వ నిర్బంధం ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు పూర్తి పరిహారం చెల్లించాకే వారిని తరలించాలని అన్నారు. గిరిజనుల గ్రామాల నుండి మార్కెట్ పనుల మీద బయటకు వస్తే తిరిగి వారిని గ్రామాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు అని, నిర్వాసితుల కోసం పోరాడుతున్న సిపిఎం, వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధం ప్రయోగించడానికి ఆయన ఖండించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బి సోమయ్య, కె శ్రీనివాస్, పి ఆదిశేషు, కె విజయలక్ష్మి, పివి రామకృష్ణ, రవీంద్ర, నగర నాయకులు బి జగన్నాథరావు, వి సాయిబాబు, సత్యనారాయణ, సీతయ్య తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి పరిహారం ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని తక్షణమే విన్నాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో
కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. రెండు జిల్లాల్లో కూడా ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాల్లో ఈ రోజున సిపిఎం పార్టీ ఇతర పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి నేను పూర్తి పరిహారం ఇస్తాం, న్యాయం చేస్తాం, న్యాయం చేసిన తర్వాతనే ఖాళీ చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి వాగ్దానం చేశాడు. మరి అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయింది, ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి నిర్వాసితులకి ఆయన చేసినటువంటి వాగ్దానాలను అమలు చేయలేశారు కదా. నిర్వాసితుల మీద తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రం ఖండిస్తూ ఉంది. ఈ రోజున నిర్వాసిత గ్రామాల్లోకి కనీసం నిత్యావసర వస్తువులు కూడా తీసుకురావడానికి వీలు లేకుండా పోలీసులు ప్రయోగిస్తూ ఉన్నాడు, అధికారులు మేమించి బెదిరిస్తూ ఉన్నాడు. ఇటువంటి బెదిరింపు చర్యలు, కవింపు చర్యలు చేసి నిర్వాసితుల్ని చాలా దుర్మార్గంగా అణిచిపెట్టేటువంటి చర్యలకి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి పోలీసు రెవెన్యూ యంత్రంగా పాల్పడుతూ ఉంది. ఇటువంటి చర్యలను తక్షణమే వెన్నాడాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వాగ్దానమే కాదు, ఈ రోజున ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ యొక్క జీవితాలు మొత్తం త్యాగం చేసినటువంటి నిర్వాసితులు సుమారు 3 లక్షల మందిని ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ ఉంది, ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ ఉంది. ప్రాజెక్టు కడతాం, ప్రాజెక్టు పూర్తయింది కాబట్టి ఇంక ఇక్కడ నుంచి వాళ్ళందరినీ ఇక్కడ పంపించాలనేటువంటి ఆలోచన తప్ప వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారాలని, వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలని, సౌకర్యాలని కల్పించేటువంటి దిశగా ఆలోచన చేయట్లేదు. అందుకనే ఈ రోజున సిపిఎం పార్టీ ఇతర పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాను. ఇప్పటికైనా మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ జీవితాలని, మొత్తం కుటుంబాలని పణంగా పెట్టి త్యాగాలు చేసినటువంటి ఈ నిర్వాసితులకి ఇవ్వాల్సినటువంటి పరిహారం ఏదవుతుందో పూర్తి పరిహారం వెంటనే చెల్లించండి, పరిహారం చెల్లించిన తర్వాత మాత్రమే ఇక్కడ నుంచి తరలించేటువంటి పని చేయండి అని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా చాలా చోట్ల మేము నిర్వాసితులకి కాలనీలు కట్టేశాం అని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంది. నిర్వాసితులకి నిర్మించినటువంటి కాలనీలను కనుక పరిశీలన చేస్తే బొట్టాయిగూడెం జీలిమిల్లి మండలాల్లో, జంగారెడ్డిగూడెం రూరల్ మండలాల్లో ఉన్నాయి, చూస్తే ఎక్కడా కూడా కనీస సౌకర్యాలు లేవు. అక్కడ పేరుకి గోడలు నిర్మించారు తప్ప కుటుంబాల నివాసం ఉండడానికి ఆమోదయోగ్యమైనటువంటి పరిస్థితులు అక్కడ లేవు. అంటే ఈ రోజున నిర్వాసితుల్ని ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా, ఇల్లు నిర్మించకుండా ఉన్న పలంగా పొండి అని చెప్పేసి తరిమేసేటువంటి పని ఇవాళ ప్రభుత్వం అధికారులు చేస్తూ ఉన్నారు. తక్షణమే దీన్ని విడనాడండి, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించండి, ఇవ్వాల్సినటువంటి పరిహారం పూర్తిగా చెల్లించమని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు బాధ్యత మాదని ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఎవరైతే త్యాగాలు చేస్తున్నారో ఆ గిరిజనుల్ని ముందు భాగంలో ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి R&R ప్యాకేజీ కానీ, రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినటువంటి హామీలు, అధికారంలోకి రాగానే చెప్పినటువంటి విషయాలు అమలు జరపడం అనేది చేయటం లేదు. మరి మరోవైపున ఇప్పుడు బ్యాక్ వాటర్ పేరుతోటి మొత్తం మండలాలకు, మండలాలు గ్రామాలు మునిగిపోతున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా వాళ్ళకి పరిహారం చెల్లించకుండా బలవంతంగా పోలీసులు ప్రయోగించి అక్కడ గ్రామాలను ఖాళీ చేయాలనేటువంటి దుర్బుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి ఈ రకంగా అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి అధికార యంత్రాంగం చర్యలు, పోలీసుల యొక్క దుర్మార్గ వైఖరిని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వాళ్ళ ప్రయోజనాల కోసం గిరిజనులందరూ మొన్న 5వ తేదీన విజయవాడలో ధర్నాకి వెళ్లకుండా మొత్తం అన్ని చోట్ల ఉన్నటువంటి అన్ని పార్టీలు నాయకులను అరెస్టు చేసి నిర్బంధాన్ని ప్రయోగించినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మానుకోవాలని, న్యాయంగా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు, ప్యాకేజీ, నష్టపరిహారం, ప్రభుత్వం ఇచ్చే హామీలు అమలు జరపడం ద్వారానే ఆ ప్రజల్ని శాంతింపజేయాలి, వాళ్ళని తరలించాలి తప్ప బలవంతంగా బలప్రయోగంతో చేయటం అనేది సరైనది కాదని, ఆ రకమైనటువంటి వైఖరి మార్చుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున జిల్లాలోని ప్రాంతాల్లో, గిరిజన గ్రామాల్లో, అన్ని రంగాల ప్రాంతాల ప్రజానీకం పార్టీలతో నిమిత్తం లేకుండా గిరిజనుల ప్రయోజనాల కోసం, గిరిజనుల రక్షణ కోసం, గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. దీన్ని కొనసాగించడం జరుగుతుందని తెలియజేస్తాను.
ఏలూరు నగరంలోని కండకగూడెం సెంటర్ వద్ద ఎంఆర్పిఎస్ నాయకులు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మందకృష్ణ మాదిగ 57వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారీ కేకు కట్ చేసి ఏలూరు నగరంలోని పారిశుద్ధ కార్మికులకు, వృద్ధులకు, వితంతువులకు వస్త్రదానము, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి కందుల రమేష్ మాట్లాడుతూ, ప్రకాశం జిల్లాల ఈదుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పడిందని, 100 మందితో ప్రారంభమైన ఈ కార్యవర్గం లక్షలాదిగా కార్యకర్తలు చేరారని, ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ముందుకు నడవడం జరుగుతుందని ఆయన అన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ఏలూరులో మా శ్రీ మన్యశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు, ఈరోజు 57వ సంవత్సరం పుట్టినరోజు శుభ సందర్భంగా, అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మన్యశ్రీ కృష్ణమాదిగ నాయకత్వంలో ఈరోజు ఆయుర్వేద దినోత్సవం జరుపుకోవడానికి మేము చాలా ఆనందదాయకమైన విషయము. భర్తలు చనిపోయిన, అదేవిధంగా వితంతువులకి బట్టలు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా 300 మందికి అన్నదాన కార్యక్రమము మేమందరం కూడా ఏలూరులో ఉండబడే ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అందరం కూడా ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంతమంది కార్యకర్తలు, మా కన్నీగూడెం కానీ, అదేవిధంగా బీసీ నాయకులు కానీ, అదేవిధంగా ముస్లిమ్స్ కానీ అందరూ కూడా సహకరించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏజెన్సీ ముఖధారమైన కొయ్యలగూడెంలో మట్టి మాఫియా చెలరేగిపోతూ ఉన్నారు. అడ్డు అదుపు లేకుండా చెరువులను తవ్వేస్తూ ఉన్నారు. నిబంధనలకు పాత్ర వేస్తూ ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలను సాగిస్తూ ఉన్నారు. మండలంలో అన్ని చెరువుల్లో రాత్రింబవళ్లు మట్టిని తవ్వి లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు. మట్టిని నిబంధనలకు విరుద్ధంగా తవ్వి పెద్ద పెద్ద గుంతలు పెట్టడంలో ఆ ప్రాంతాలు ప్రమాదకరంగా మారి మోగజీవాలు బలైపోతూ ఉన్నాయి. రైతు పిడికిడి మట్టి తీసుకుంటే ఎక్కడా లేని అనుమతులు కావాలనేవారు. వీటికి కనీస అనుమతులు లేకపోవడంపై స్థానికులు పెదవి విరుస్తూ ఉన్నారు. కోకో గింజలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండలంలోని పోలసానిపల్లి శివారు ఆంజనేయ నగరం వద్ద కోకో తోటలను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. కోకో గింజల సాగు, మార్కెటింగ్ సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లాలో 50,000 ఎకరాలలో కొబ్బరి ఆయిల్ ఫామ్ తోటలలో అంతర పండుగ రైతులు కోకో సాగు చేస్తున్నారని చెప్పారు. ఎకరాకు 30,000 రూపాయల నుండి 35,000 రూపాయల వరకు పెట్టుబడి అవుతుందని చెప్పారు. ఎకరా దిగుబడి 2 క్వింటాల నుండి 3 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం కిలో కోకో గింజలకు కంపెనీలు 175 రూపాయల ధర ఇస్తున్నాయని, ఈ ధర రైతులకు గిట్టుబాటు కాదన్నారు. కిలో కోకో గింజలకు కనీసం 200 రూపాయల ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు ద్వారకాత్రి మండలంలో యమనాగులపల్లి, పంగిడిగూడెం ఇట్లాంటి చాలా గ్రామాల్లో కోకో తోటలని రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. ఇవాళ కోకో తోటలని పరిశీలిస్తే రైతుల యొక్క సమస్యలు తెలుసుకుంటే, ఇవాళ మార్కెట్లో ధర లేక కోకో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కొబ్బరి అంతర పంటగాను, ఆయిల్ ఫామ్ అంతర పంటగాను వేలాది ఎకరాల్లో జిల్లాలో కోకో పంటని రైతులు సాగు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇతర కంపెనీలు, ఇవాళ మ్యాండిలీజ్ ప్రధాన కొనుగోలుదారుగా ఉన్నారు. ఇతర కంపెనీలు కూడా, కొన్ని కంపెనీలు సీజన్లో వచ్చినాయి. కిలో కోకో గింజలకి ఈరోజు 175 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అంటే 175 రూపాయల నుంచి 180 రూపాయలు మాత్రమే ధర వస్తూ ఉన్నది. కానీ ఇవాళ మార్కెట్లో ఇతర రాష్ట్ర, ఇతర దేశాల నుంచి ఇవాళ కంపెనీలు దాదాపు 250 రూపాయలు పైగా పెట్టి కిలో కోకో గింజలను ఇవాళ చాక్లెట్ కంపెనీలు కొనుగోలు చేస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ రైతుకు చూస్తే 180 రూపాయలు ధర ఇస్తూ ఉన్నారు, ఇది సరైనది కాదు. ఇవాళ కోకో రైతులకి కనీసం కిలోకి 200 రూపాయలు ధర ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ కంపెనీలు కోకో రైతులు మోసం చేసి తక్కువ ధర కొనుగోలు చేసి రైతులు నష్టపరుస్తూ ఉన్నారు, ఇది సరైనది కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా కోకో గింజల కొనుగోలు సమస్య మీద స్పందించి వెంటనే కలుగు చేసుకుని కంపెనీలతోటి, రైతులతో కూడా ఒక సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి కిలో కోకో గింజలకి 200 రూపాయలు తక్కువ కాకుండా ధర వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కోకో తోట, కోకో తోట ఉందండి మాకు 7 ఎకరాల్లో, ఎకరానికి మొత్తం 7 ఎకరాలకి దగ్గర దగ్గర 50,000 70,000 ఖర్చు అవుతుంది సంవత్సరానికి. అది మాకు వీళ్ళేమో 180 170 అంటున్నారు, గిట్టుదల అవుతుంది రైతుకి. ఏమైనా 200 చేస్తేనే కానీ ఏం గిట్టుదల ఉండదండి, అనుసేదం మీద, చేదం మీద. అలా చేస్తే ఏమైనా రైతుకి గిట్టుదల ఉంటుందండి ఎవరికైనా సరే?
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలో అర్ధరాత్రి ఇళ్లలోకి ప్రవేశించి మహిళలపై దాడికి ప్రయత్నిస్తున్న యువకుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అర్ధరాత్రి ఇళ్లలోకి ప్రవేశించి మహిళలపై దాడికి ప్రయత్నిస్తూ ఉండటంతో ఒక్కసారిగా మహిళలు కేకలు వేయడంతో యువకుడిని పట్టుకుని తాళ్లతో బంధించారు. స్థానికులు యువకుడికి దేహశుద్ధి చేసి పాలకోడేరు పోలీసులకు అప్పగించారు. యువకుడిది ఒరిస్సావాసిగా పోలీసులు గుర్తించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం. జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తొడవడమే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం, దెందులూరు ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి స్పష్టం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ యాప్ మహిళకు అభయహస్తం, ఏలూరు డిఎస్పీ ఓ దిలీప్ కిరణ్. ఇవి ఈనాటి వార్తలు. ఇంతతో సమాప్తం. నమస్కారం.